పడుకున్నా, నేను మబ్బులు వచ్చిన నిద్ర లేదు, ఇక పడుకున్నా. పాపం ఫోన్లు కూడా చాలామంది వేసారు కానీ రిసీవ్ చేసుకోలేదు. నేను ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది సార్, మిగతా గ్లాసులన్నీ ఒరిజినల్. టైర్లు 50% లోపే ఉన్నాయి, అన్నీ అంతే ఉన్నాయి సార్. మారుతి సెలీరియో VXI AMT సార్, ఇది ఆటోమేటిక్ బండి, హైదరాబాద్ నుండి నాగరిక అమ్మకానికి వచ్చింది. బండి గేర్ బ్యాగులు అయితే ఏం లేవు, నార్మల్ బ్రేక్ ఉంది, నార్మల్ ఏసీ వస్తుంది. మ్యూజిక్ సిస్టమ్ ఉంది, కంపెనీది ఉంది సార్, ఆండ్రాయిడ్ కాదు, నార్మల్ మ్యూజిక్ సిస్టమ్. ఆ క్రేటాకు ప్లేట్లు పెట్టు, ఆ క్రేటా కూడా పంపించేద్దాం. లోపలికి పోయి రెండు భగవద్గీత బుక్కులు తీసుకురాపు. మారుతి సెలీరియో VXI ఆటో గేర్ షిఫ్ట్ సార్, తెలంగాణ లోకల్ది, తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. బానట్ నుంచి డిక్కి వరకు ఏపీస్ రీప్లేస్ కాలేదు, ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది. ఈ పైన వస్తుంది ఇది. డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు, ఇక్కడ రస్టింగ్ లేదు, స్టెప్నీ టైర్ కూడా ఓకే ఉంది, నాట్ బ్యాడ్. ఈ టైర్ కొంచెం మంచిగా ఉంది, డోర్ ఒరిజినల్ సార్, ఈ డోర్ కూడా ఒరిజినల్. నార్మల్ ఏసీ ఉంది, ఆటో గేరు, సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. 70,956, 71,000 తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. 4 పవర్ విండోస్, పవర్ స్టైరింగ్, సెంటర్ లాకింగ్ ఉంది. శివ దీనికి ఇన్సూరెన్స్ ఉందారా? ప్రైస్ ఎంత? ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్, అడ్డ పట్టి కానీ, లెఫ్ట్ సైడ్ సేసి కానీ, లెఫ్ట్ సైడ్ అప్రాన్ కానీ, బానట్ కానీ, ఇక బానట్ కూడా చూసుకోరు ఒరిజినల్. రైట్ సైడ్ అప్రాన్ ఓకే, రైట్ సైడ్ సేసి ఓకే. లోపల ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు, ఇంజన్ ఎక్కడి నుంచి ఓపెన్ కాలేదు. ఓకే, నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసగరం రమేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ. వచ్చింది లోపల ఉన్నాడు. ఈరోజు 12 జూన్ 2024 బుధవారం, ఈరోజు విడేస్తున్నా నేను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఢిల్లీ నుంచి వచ్చిన సార్, వచ్చినప్పుడు ఒక 3 వెహికల్స్ తీసుకొని వచ్చినాం. ఒకటి మహీంద్రా మహారాజ, ఒక ఇన్నోవా క్రిస్ట, ఒకటి హుండై క్రేటా, 1.6 SX ఆటో. వాళ్ళు ఇప్పుడు వచ్చిన బండి తీసుకెళ్ళడానికి. నేను ఇటు రీచ్ అయినా తమ్ముడు అక్కడ ఢిల్లీలో దిగిండు. తమ్ముడు ఆల్రెడీ ఇన్నోవా క్రిస్టా 2.4G వర్షన్ 2018 ఎల్లో బోర్డు, దాన్ని ఢిల్లీలో నేను ఎక్సపీటింగ్ వేయించింది కూడా ఇన్స్టాల్ పోస్ట్ చేసిన బండి తీసుకొని వస్తుండు. ఒకటి ఎట్టిగా సిద్దిపేట జిల్లా చర్యాల నుంచి ఒకసారి డబ్బులు పంపించిండు. ప్లస్ నేను ఇంకోటి 2018 మోడల్ మారుతి స్విఫ్ట్ ZDI తీసుకున్నా. మొత్తం 3 బండ్లు తీసుకుని ఆల్రెడీ బయలుదేరారు. ప్రెసెంట్ అయితే యమునా ఎక్స్ప్రెస్ హైవే ఫస్ట్ టోల్ దగ్గర ఉన్నారు సార్, ఇప్పుడే కాల్ వచ్చింది. అయితే ఆ బండ్లు మనకు రేపు నైట్ వరకు జగిత్యాల వస్తాయి. అందులో 2 బండ్లు మాత్రం అమ్మేటి, ఒకటి కస్టమర్ది. మీకు ఒకరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్నోవా క్రిస్ట చూడడానికి కానీ, డిజైర్ చూడడానికి కానీ ఎల్లుండి శుక్రవారం రోజు రండి, బండ్లు చూపెడతా. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోరు, లేకపోతే లేదు. ఇక ఈ బండి విషయానికి వస్తే, హైదరాబాద్ నుండి నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది మారుతి సెలీరియో VXI AMT ఆటో గేరు. కేవలం 71,000 తిరిగింది, రీడింగ్ వచ్చిన రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. ఒక ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది, ఇన్సూరెన్స్ అయిపోయింది. టైర్లు మాత్రం 50% లోపే ఉన్నాయి స్టెప్నీతో సహా. 4 పవర్ విండోస్, పవర్ స్టేరింగ్, సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది. కస్టమర్ ధర 4 లక్షలు చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. బండికి ఇన్సూరెన్స్ అయిపోయింది. 71,000 తిరిగింది, రీడింగ్ జెన్యున్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. వైట్ కలర్ ప్యూర్ పెట్రోల్ బండి, ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు. 2015 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2015 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్, 2030 ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది. తెలంగాణ లోకల్ బండి, తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు. కస్టమర్ ధర 4 లక్షలు, బార్గెనింగ్ ఉంది. బండికి ఎలాంటి లోన్ లేదు. ఒకవేళ మీరు లోన్ కోతా అంటే లోన్ కూడా వస్తుంది. ఒక 2 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి 2 లక్షలు లోన్ పెట్టుకోవచ్చు. తెలంగాణ లోకల్ బండి, తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. మారుతి సెలీరియో VXI AMT పెట్రోల్ బండి. కస్టమర్ ధర 4 లక్షలు, బార్గెనింగ్ ఉంది. బండికి
బానెట్ నుంచి డిక్ వరకు ఏపీసీ రీప్లేస్ కాలే. బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది, ఎక్కడ డెండింగ్ పెయింటింగ్ లేదు. ఫ్రంట్ గ్లాస్ మాత్రమే రీప్లేస్ అయింది, మిగతా అంతా ఒరిజినల్. వీడియో మొత్తం చూడండి. వీడియోలో బండి నస్తే బోర్డు మీద మా ముగ్గురు మెంబర్ని సార్ ఎవరి కన్నొక్కల కాల్ చేయరు. ఓనర్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం. డీలోకి అయితే మీరు అడ్వాన్స్ ఇచ్చిన అతనికి ఇవ్వాలి, మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అతనికి అడ్వాన్స్ ఇచ్చి 4 రోజులకు మా వాళ్ళు ఆ బండి అద్దానుంటే ఆయన 1 రూపాయి రిటర్న్ ఇవ్వడం ఇది క్లియర్. బండి నాదిగా సార్ నా దగ్గరికి హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది. కస్టమర్ 4 లక్షలు ధర చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. మీరు కాల్ చేస్తే కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిస్తాం. మీరు ఆయన లైన్లోకి తీసుకున్న తర్వాత ఫస్ట్ నాతో 3 లక్షల 50 వేలకు మాట్లాడి ఆయన కాన్ఫరెన్స్లోకి రాగానే 3కి ఇస్తారా సార్ అన్న కుర్రీ నేను ఫోన్ కాట్ చేస్తా. అందుకోసమే ఫస్టే చెప్తున్నా, ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయరు, లేకపోతే లేదు. చాలా మంది అన్న ఓనర్ లైన్లోకి తీసుకొని నేను మాట్లాడుతా అంటారు. మేము ఓనర్ లైన్లోకి తీసుకోవడానికి నాతో ఏమో 4 లక్షలకు వస్తుందని అడుగుతారు. తీరా ఓనర్ లైన్లోకి తీసుకున్నాక అన్న సార్ 3 లక్షలకు ఇస్తారా 3.50కి ఇస్తారా అని అడుగుతారు. నాతో మాట్లాడింది అతనితో మాట్లాడితే సరిపోదు కదా సార్. నా దగ్గర ఒక మాట, అతని దగ్గర ఒక మాట మాట్లాడితే మధ్యలో నాకు నిజం తెలిసి కూడా నేను చెప్పకుండా ఉండలేను. ఆయన ఆల్రెడీ రేటుకి అడిగిందని నేను క్లియర్గా చెప్పేస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ దగ్గర రారు సార్. ఈ బండి మీద కేవలం నేను తీసుకునేది 10,000 మాత్రమే మీ దగ్గర. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే బండికి వచ్చి షోరూంలో తీసుకొని చూపెట్టుకోరి. జెన్యున్ అంటేనే ఓనర్తో మాట్లాడుకోరి, లేకపోతే సపరేట్గా వచ్చి ఇబ్బంది ఏం లేదు. ఈ బండి నాది కాదు, హైదరాబాద్ నుండి 200 కిలోమీటర్ల సార్ డ్రైవర్కి ఇచ్చి పంపించిండు. దీనికి సంబంధించిన యూట్యూబ్లో వీడియో పెట్టి బాబు, అమ్ముడో తమ్ముడు లేకపోతే లేదు, ఎవరైనా వస్తే నాకు కాల్ చేయి నేను మాట్లాడుతా అన్నాడు. అదే విషయం మీకు చెప్తున్నా, ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ దగ్గర రారి. మారుతి సెలీరియో VXI AMT పెట్రోల్ బండి, కస్టమర్ ధర 4 లక్షలు, బార్గెనింగ్. ఓకే సార్, మరొకసారి అందరికి జై శ్రీరామ్, భరత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్.